Jagan Visakha Paryatana Nepadyamlo, Adhikarla Atyutsaham Pai Mandipaddaru, Maji Mantri Ayyanna Patrudu. 40 Ellalo, Chala Mandi CMlu Vacharu Kani, Jagan Lanti CMlanu Chudaledannaru. CM Paryatanaku Chetlu Narakadamentani Prashnincharu. Z plus security ఉన్న ప్రధాని కంటే జగన్ పోటుగాడా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దొంగోడికి సెక్యూరిటీ ఏంటన్న అయ్యన్న జగన్ వస్తే చెట్లు నరికేస్తారా రోడ్ బ్లాక్ చేస్తారా అంటూ మండిపడ్డారు. పొలిటికల్ బేస్ కోసం ఇంటర్నేషనల్ స్టేడియంలో డయాస్ ఏంటన్నారు. ఇలాంటి పనులు సైకోలు చేస్తారని సీఎం వస్తుంటే రెండు రోజుల ముందే షాపులు మూసేస్తున్నారని మండిపడ్డారు. CM Jagan ఓ మూర్ఖుడని 4 ఏళ్లలో రాష్ట్రాన్ని తగలబెట్టేశాడన్నారు. అందుకే బయటకు రావడానికి సీఎం భయపడుతున్నాడంటున్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడితో మా విశాఖ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. మంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విశాఖ వచ్చినా చెట్లు నరికేయడం, కొత్తగా ఎలిపాడ్లను కట్టేయడం ఇప్పటి వరకు జరిగింది. ఇప్పుడు తాజాగా అయితే మాత్రం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఒక డయాస్ని బహిరంగ సభ రాజకీయ బహిరంగ సభ నిర్వహణ కోసం డయాస్ని ఏర్పాటు చేశారు. అలాగే హైవేలో ఉన్న డివైడర్లను ధ్వంసం చేశారు. అలాగే బీచ్ రోడ్లో ఉన్న చిరు వ్యాపారస్తులు నిర్వహించే వ్యాపార సంస్థలను తొలగించేశారు. ఇవన్నీ చూస్తున్న ప్రజలైతే ఏం జరుగుతుంది విశాఖలో అనే బాధ అయితే మాత్రం వాళ్ళ వ్యక్తమవుతుంది. ఇక్కడ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలామంది ముఖ్యమంత్రులు చూస్తాం. ఎంతవరకు ఎందుకండి, వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సేపాటు చాలాసార్లు వచ్చారు. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సైకోలా ప్రవర్తించలేదండి. వీడు వస్తే జనాలు కనపడకూడదు, పడదాలు ఇటువంటి పడదాలు. 2000 మంది పోలీసులు చెట్లు కొట్టడం ఏంటండి? ఓ పక్క గవర్నమెంటే పచ్చదనం కావాలా, చెట్లు మొక్కలు పెంచండి, చెట్లు వేయండి, చెట్లు కాపాడమని చెప్పి ఒక పక్క మనం చెప్తున్నాం. నువ్వు వచ్చినప్పుడల్లా చెట్లు కొట్టుకెళ్ళిపోతున్నావు. మళ్ళీ నిన్నేమో మళ్ళీ నిన్న చూసాను, రాత్రి చూసాను, రాత్రి వచ్చాను నేను చూస్తే చెట్లు కొడేస్తున్నారు. ఎందుకు కొడతారంటే ముఖ్యమంత్రి గారి పర్యటన, ముఖ్యమంత్రికి పర్యటనకి చెట్టుకి సంబంధం ఏంటండి? ప్రధానమంత్రి గారు పెద్ద ఒకటి పోటీగా వేస్తారు. ఏమన్నా నేషనల్ స్టేడియం మనకు ఉంది, గర్వించదగ్గ స్టేడియం. ఇంటర్నేషనల్ స్టేడియం కట్టారు క్రికెట్ మ్యాచ్లకు. మనకు చాలా మ్యాచ్లు అవుతున్నాయి, అందరూ కూడా ఆనందంగా ఉన్న సమయంలో నీ పొలిటికల్ బేస్ కోసం, నీ పొలిటికల్ కవరింగ్ కోసం పక్క స్టేజ్లో వేస్తారండి, స్టేజ్ వేస్తారండి. ఎలిఫెంట్లు 3 ఎలిఫెంట్లు ఎందుకు నీకు? పక్కనే కదా ఎయిర్పోర్టు, పోనీ ఇంకా దగ్గర రావాలా? ఉన్నాయి కదా ఆల్రెడీ 2 ఉన్నాయి ఇక్కడ. అక్కడ మరి డిస్ట్రాయ్ చేసి మరి ఎలిఫెంట్ నీకు, ఇప్పుడు 3 ఎలిఫెంట్లు అండి నీకు. ఇదేదండి దీన్నే మరి సైకో అన్న దీనికే కదా. అమ్మ భారతమ్మ మీ ఆయనకే తేడాగా ఉంది, ఒకసారి లండన్ తీసుకెళ్ళి చూపించమని చెప్పాను నేను. తేడా ఉందండి, నిజమే తేడా లేకుండా ఏదో తేడా ఉంది. భారతమ్మ గారు మీరు చెప్తే ఉండరు, మీరని చెప్పండి మీ ఆయనకి తీసుకెళ్ళి లండన్ తీసుకెళ్ళి టెస్ట్ చేయించని చెప్పాను. అంటే నేషనల్ హైవే డివైడర్ ధ్వంసం చేసేసారు నిన్న, అలాగే బీచ్ రోడ్లో ఉన్న చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసే అన్నీ తొలగించేశారు. ఏంటి సార్ అసలు ఇలాగైతే సీఎం రావాలని ఎవరైనా కోరుకుంటారా? నేషనల్ డివైడర్స్ కదండి వ్యాపారస్తులండి. ఇంకెక్కడ రాత్రి నుంచి స్టార్ట్ చేశారట మన గుంటూరు జిల్లాలో అయితే 2 రోజుల ముందుకు ముంచేశారు కొట్లు. 2 రోజులు బట్టి ఏం చేస్తారు వ్యాపారాలు చేసుకొద్దండి? మరి ఆ రోజు ఎలక్షన్ ముందు జనాల్లో పాదయాత్ర చేస్తావు, కౌగులించేసుకున్నా, ముద్రేస్తా, మరి ఇప్పుడురా నలిసిరా ముద్దులు పెట్టుకుంటారా పోలీసులు లేకుండా? అంటే భయపడడం భయపడ్డా ఏం చేశాడండి? రాష్ట్రం తగలబెట్టేశాడు, ఒకరికైనా హామీ నెరవేర్చాడు. ముఖ్యమంత్రి వస్తే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని అందరూ ఆశిస్తారు. ఉపాధి పోతుంది, చెట్లు నరికేస్తూ ఉంటారు, డివైడర్లు ధ్వంసం చేస్తారు. దీనికి సీఎంకి మీరు ఏం చెప్తారు సార్? ఏం చెప్తామండి? చెప్పుడే మీ మనిషి కాదండి, మూర్ఖుడండి. దానికి సైకో తిక్కలూరు రెడ్డి అనే సందర్భం కూడా ఉన్నాను నేను. ఏంటంటే కేసు పెట్టడం తప్ప చాడికి ఏం తెలియదు, ఎందుకన్నారు ఎందుకన్నారు ఆలోచించి మనస్తత్వం అసలు లేదు. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి లాంటి పెద్ద వ్యక్తులు వస్తే 4 మొక్కలు నాటడం సంప్రదాయం. అలాంటి సంప్రదాయానికి విరుద్ధంగా 40 చెట్లు నరికేయడమే ఇక్కడ విశాఖలో జరుగుతుంది. అలాగే దాదాపుగా 100 మంది ఉపాధి కోల్పోయేలాగా షాపులను తొలగించడం, ఇదంతా కూడా ఎప్పుడు నా 40 ఏళ్ల చరిత్రలో చూడలేదు. ఈ ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రయోజనం లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అనే ఒక రకమైన నిర్వేదకరమైన వ్యాఖ్యలు అయితే మాత్రం అయ్యన్న పాత్రుడు గారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.